హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. సో మరి ఈరోజు ఈ వీడియోలో టీఎస్పిఎస్సి ఎస్డబ్ల్యూఓకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, సో మనము ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వైజ్ వెయిటేజ్ మార్క్స్ ఉన్నటువంటి వీడియో ఆల్రెడీ చేసుకున్నాం ఇంతముందుకే. సో టాపిక్ వైజ్గా మాకు క్లాసెస్ కావాలని చెప్పేసి చాలామంది కామెంట్ రూపంలో అడిగారు. ఎస్, ఒక్కొక్క టాపిక్లో మనకు ఇంపార్టెంట్ విషయాలు అయితే ఏవైతే ఉన్నాయో, సో మనకు ఎక్కువగా స్కోప్ ఉన్నటువంటి అంశాలు, అంటే ఎగ్జామ్స్లో మనకు కరెక్ట్గా గన్ షాట్గా ఇక్కడ బిట్టుపడుతుంది అన్నటువంటి అంశాలు ఏమున్నాయో వాటి గురించి ఖచ్చితంగా క్లాసెస్ చేసుకుంటూ వెళ్దాం. సో ఈ సిరీస్ అనేది ఖచ్చితంగా అప్ టు మీకు ఎగ్జామ్స్ వరకు ఖచ్చితంగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో మన ఛానల్ని ఇప్పటి వరకు గనక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన యొక్క ఛానల్లో ఇక్కడ మీకు ప్లేలిస్ట్ యొక్క విభాగంలో మీకు ఆల్రెడీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి ఒక ప్లేలిస్ట్ అయితే పెట్టాను. సో మీరు ఆ యొక్క ప్లేలిస్ట్ని మీరు ఓపెన్ చేసినట్లయితే ప్రతి ఒక్క వీడియో మీకు అక్కడ ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. సో హెచ్డబ్ల్యూకి సంబంధించినటువంటి క్లాసెస్ అక్కడ మీరు ఫ్రీగా మన ఛానల్ నుంచి వినొచ్చు మీరు, రైట్. ఇక చూసినట్లయితే మనకు ఈరోజు టాపిక్ వచ్చేసి పాఠశాల మరియు సమాజ సంబంధాలు. సో ఈ టాపిక్ తీసుకుంటున్నాం మనము. నెక్స్ట్ దీనిపైన ఖచ్చితంగా 3 క్లాసెస్ ఉంటాయి. ఇందులో క్లాస్ 1గా మనం ఈ వీడియో చేస్తున్నాము. ఖచ్చితంగా 5 to 7 మార్క్స్ వచ్చేటటువంటి స్కోప్ ఉన్నటువంటి టాపిక్ ఇది. సో దీంట్లో మనము ఈరోజు తీసుకుంటున్నటువంటి సబ్ టాపిక్ ఏంటంటే జనాభా విద్య. సో దీంట్లోకి వెళ్ళి మనకు ఖచ్చితంగా ఒక 2 మార్కులు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది, రైట్. జనాభా విద్య. సో జనాభా విద్య గురించి ఖచ్చితంగా మనకు అనేక రకమైనటువంటి ప్రశ్నలు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తున్నాయి. సో ఈ జనాభా విద్య అంశాలు చదువుకుంటే కనుక ఇటు మీకు జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో పేపర్ 1కి పేపర్ 2కి రెండింటికి ఉపయోగపడుతుంది. అది ఎలా సార్ అంటే కొన్ని సిమిలర్ టాపిక్స్ ఉన్నాయన్నమాట. సో దీంట్లో మనం అవి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్, జనాభా విద్య నిర్వచనానికి సంబంధించి మీరు ఒక నిర్వచనం అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి ఖచ్చితంగా ఇందులో. సో నిర్వచనాలకు సంబంధించి యునెస్కో 1971 చెప్పినటువంటి ఏదైతే ఉందో అది నిర్వచనం అయితే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. జనాభా విద్య సంబంధించినటువంటి డెఫినేషన్ అన్నమాట. సో ఏం చెప్పిందంటే ఇక్కడ మీరు ఈ యొక్క పారాగ్రాఫ్లో ఈ యొక్క లైన్ ఇంత ఘనం ఇంత పెద్ద ఉంది కదా సార్, ఎలా గుర్తుపెట్టుకోవాలా మేము అని చెప్పేసి మరి ఆలోచించే వాళ్ళు చాలామందే ఉంటారు. ఎస్, కరెక్టే, ఓకే. సో ఈ లైన్లో ఒకటే వాళ్ళు చెప్పింది ఏంటంటే కుటుంబంలో, దేశంలో, జాతిలో, ప్రపంచంలోని జనాభా స్థితిని అధ్యయనం చేసి ఈ స్థితి పట్ల వారిలో హేతుబద్ధమైనటువంటి అంటే బాధ్యతాయుతమైన వైఖరులను ప్రవర్తనను ఈ యొక్క రెండు పదాలను మీరు అండర్లైన్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ రెండు పదాలు ఎక్కడ కనిపించినా సరే యునెస్కో 1971. యునెస్కో అనేది చాలా బాధ్యతాయుతంగా ఉంటుంది కదా, బాధ్యతాయుతమైనటువంటి వైఖరులనే అవలంబిస్తుంది కదా ప్రపంచ శాంతి కోసం, అలా గుర్తుపెట్టుకోండి. మంచి ప్రవర్తన కూడా ఉంటుంది అందులో ఉన్న వాళ్ళకి అని చెప్పేసి అలా మీరు గుర్తుపెట్టుకుంటే కనుక ఈజీగా ఎక్కువ కాలం మనకు గుర్తుండేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట, రైట్. ఇక ప్రథమంగా 1935లో స్వీడన్ ప్రభుత్వం జనాభా సమస్య పరిష్కారానికి మరి విద్య శక్తివంతమైనటువంటి సాధనం అని గుర్తించిందనమాట. సో విద్య జనాభా విద్యా చరిత్రలో మైలురాయిగా పిలువబడే జనాభా మరియు కుటుంబ విద్యా సదస్సు 1970లో బ్యాంకాక్ లో జరిగింది. ఇది బిట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ మనకు డెఫినేషన్ ఒకటి, తర్వాత ఏ దేశంలో మనకు విద్యా సదస్సు అనేది, కుటుంబ విద్యా సదస్సు అనేది జరిగింది, జనాభా మరియు కుటుంబ విద్యా సదస్సు అనేది 1970లో జరిగింది, 71లో మనకు యునెస్కో ఒక డెఫినేషన్ ఇచ్చింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, రైట్. దాని తర్వాత జనాభా విద్య లక్ష్యాలు ఏంటి, అసలు ఒక పిల్లవాడికి మనకు జనాభా విద్య గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఏంటి. మనం ఇది బీఈడీలో చదువుకున్నాం. బీఈడీ ఎవరైతే రెగ్యులర్గా వెళ్ళి క్లాసెస్ విన్నటువంటి వాళ్ళు ఈ రోజున ఇలాంటి క్లాసెస్ అయితే వినరు నాకు తెలిసి అయితే. సో ఎవరు కూడా మరి రెగ్యులర్గా బీఈడీ కాలేజ్కి వెళ్ళేటటువంటి మరి అవకాశం అయితే లేదు. చాలా తక్కువ మంది వెళ్తారు రికార్డ్స్ రాయడము, పోయి డైరెక్ట్గా ఎగ్జామ్స్ రాయడం. ఆ రోజున రెగ్యులర్గా చదివి ఉంటే కనుక ఈ టాపిక్స్ అన్ని మీకు ఈజీగా ఉండేటటువంటివి. సో ఇక చూసినట్లయితే జనాభా విద్యా లక్ష్యాలు ఒకసారి చూసుకోండి. జనాభా విద్యా స్వభావం, విద్యా ప్రాధాన్యత మొత్తం సిమిలర్గానే ఉంటుంది. అయితే జనాభా పెరుగుదలకు కారణాలు బాల్య వివాహాలు కానీ, పేదరికం, ఆర్థిక కారణాలు, మత సామాజిక కారణాలు, మూఢనమ్మకాలు, రకరకాలైనటువంటి కారణాలు ఉంటాయి. జనాభా పెరుగుదల వల్ల వచ్చేటటువంటి సమస్యలు వెరీ ఇంపార్టెంట్. సో ఇవి గుర్తుపెట్టుకోవాలా మీరు, ఏ సమస్యలు వస్తాయి ఏంటి అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. ఈ రోజున మనకు దినపత్రికల్లో వచ్చినటువంటి అప్డేటెడ్ న్యూస్, జనాభా అనేది, భారతదేశ జనాభా అనేది
144 కోట్లకు చేరింది అనమాట. ప్రపంచంలోనే మనం చైనాని దాటేసి కూడా నెంబర్ వన్ స్థాయిలో ఉన్నాము జనాభాకు సంబంధించి. సో భారతదేశంలో జనాభా స్థితి ఈ విధంగా ఉంది. 1901 నుండి సో 2011 వరకు భారత జనాభా పెరుగుదల ఏ విధంగా ఉందో ఈ టేబుల్లో మీరు చూసుకోవచ్చు. దాని తర్వాత 1976 జాతీయ జనాభా విధానం, అంటే భారతదేశంలో తొలిసారిగా 1976లో జనాభాను తగ్గించడం కోసం ఈ విధానాన్ని ప్రకటించిందనమాట. సో దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు కొన్ని ఉన్నాయన్నమాట. సో 1976 జాతీయ జనాభా విధానము తగ్గించడం కోసం, జనాభాను తగ్గించడం కోసం మరియు జనాభా నాణ్యత పెంచడం కోసము భారతదేశం 2 జాతీయ జనాభా విధానాలను ప్రకటించిందనమాట. సో అందులో ఒకటి 1976 జాతీయ జనాభా విధానం అని గుర్తుపెట్టుకోండి, మరొకటి 2000 సంవత్సరంలో వచ్చిన జాతీయ జనాభా విధానం. సో ఈ 2 సంవత్సరాల గురించి అడుగుతుండొచ్చు, మేబీ అదొకటి ఫోకస్ చేయాలా మీరు. దాని తర్వాత జనాభా విద్యా పాఠ్య ప్రణాళిక. సో ఇందులో భాగంగా మనకు 1971లో జాతీయ విద్యా సదస్సు సూచనల మేరకు NCERT జనాభా పాఠ్య ప్రణాళికను రూపొందించింది. సో ఇక్కడ మీకు డైరెక్ట్గా అడుగుతారు, సో జనాభా పాఠ్య ప్రణాళికను రూపొందించింది ఎవరు అని చెప్పేసి అడగొచ్చు. NCERT ఎవరి సూచనల మేరకు అంటే మరి జాతీయ విద్యా సదస్సు 1971లో జరిగినటువంటి జాతీయ విద్యా సదస్సు సూచనల మేరకు NCERT అయితే మరి యొక్క జనాభా పాఠ్య ప్రణాళిక రూపొందించడం అయితే జరిగిందనమాట. సో జనాభా విద్యా ప్రణాళికలోని అంశాలు ఇక్కడ ఉన్నాయి, ఈ యొక్క 6 అంశాలు మీరు చూసుకోవాలి. తర్వాత సో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే వీడియో లెంతిగా అవుతుంది కాబట్టి ఎక్కడ బిట్టు పడేటటువంటి అవకాశం ఉందో మీకు చాలా క్లియర్ కట్గా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం, రైట్. ఇక 2011 భారతదేశ జనాభాకు సంబంధించినటువంటిది అప్ టు డేట్ మీరు చదువుకొని ఉండాలి. ప్రతి ఒక్క అంశం ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంటే, ఎక్కడైనా బిట్టు పడేటటువంటి అవకాశం ఉన్నదన్నమాట, రైట్. 2011 భారతదేశ జనాభా ఇది 15వ జనగణన అండి. 2011 జనాభా అనేది, సో 2011 జనాభా లెక్కలు అనేవి, సో 8వ జనగణన అని చెప్పేసి డైరెక్ట్ బిట్ అడుగుతారు, 8వ జనగణన అంటాడు, వెరీ సింపుల్. తర్వాత కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోపాలకృష్ణ పిళ్ళై, జనాభా జాతీయ జనాభా లెక్కల రిజిస్టర్ జనరల్ చంద్రమౌళి, ఈయన మీద ఖచ్చితంగా బిట్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట, రైట్. చాలా సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడిగారు 2011 జనాభా లెక్కల వివరాలను, మరి 30 మార్చి 2011 విడుదల చేశారనమాట. సో ఇలా గుర్తుపెట్టుకోవాలా, రిజిస్టర్ జనరల్ ఎవరు అంటే గనక చంద్రమౌళి సార్, అప్పటి హోంశాఖ కార్యదర్శి గోపాలకృష్ణ పిళ్ళయ్య అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. తర్వాత మొత్తం జనాభా చూసినట్లయితే మనకు 2011 జనాభా లెక్కలు ప్రకారమే అడిగేటటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈ రోజు పేపర్లో వచ్చినట్టుగా 144 కోట్లని గుర్తుపెట్టుకుని అవసరం లేదు, కానీ మీకు జస్ట్ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను అంతే. దేశ జనాభా అప్పటి లెక్కల ప్రకారం అయితే 121 కోట్లు, అందులో పురుషులు 62 కోట్ల 37 లక్షలు, స్త్రీలు 58 కోట్ల 64 లక్షలు అని గుర్తుపెట్టుకోండి. జనసాంద్రత వెరీ వెరీ ఇంపార్టెంట్, జనసాంద్రత కానీ స్త్రీ పురుష నిష్పత్తి మనకు జరిగిందనమాట. సో అక్షరాస్యత మీద ఖచ్చితంగా బిట్టుబడుతుంది. సో అక్షరాస్యత వచ్చేసి మనకు 74.04% అని గుర్తుపెట్టుకోండి. తర్వాత దీంట్లో వచ్చేసి మనకు పురుషుల అక్షరాస్యత ఎంత అని అడుగుతున్నాడు, సో 82.14 అండి. సో స్త్రీల అక్షరాస్యత వచ్చేసి 65.46% అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలా మీరు, రైట్. సో ఇక్కడ మనకు జనసాంద్రత, అక్షరాస్యత, పురుషుల అక్షరాస్యత, స్త్రీల యొక్క అక్షరాస్యత, తర్వాత మనకు 2001-2011 దశాబ్దపు రేటు పెరుగుదల రేటు అడుగుతాడు, 17.64 అని గుర్తుపెట్టుకోండి. అయితే ప్రపంచంలో మరి జనాభా ఎక్కువ గల దేశాలు ఇప్పుడు మనది ఇండియా టాప్లో ఉందని చెప్పుకోవచ్చు. సో ఆ అప్పటి లెక్కల ప్రకారం అయితే చైనా, ఇండియా, అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్ అండి. సో ఈ విధంగా మన యొక్క మరి భారతదేశంలో ఏ మరి రాష్ట్రాల వారీగా మీరు ఇలా గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. సో అత్యధికంగా జనాభా గల రాష్ట్రం ఏది, సో దాని తర్వాత మనకు మిగిలిన దాని కింది వరస అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఆరోహణ అవరోహణ క్రమం అడిగేటటువంటి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి మీరు, రైట్. ఇక చూసినట్లయితే జనాభా వృద్ధి రేట్ అనేది చెప్పాము 17.64% నమోదైంది. సో జనాభా ఇక్కడ ఏదైతే ఉన్నదో దీంట్లోకి వెళ్ళి ఎక్కువగా బిట్స్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ఎక్కువ జనాభా ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు చూడండి, ఇందాకనే చెప్పాను. సో ఆరోహణ అవరోహణ
క్రమంలో అడుగుతారని చెప్పేసి చెప్పాను. సో ఏంటి సార్ అసలు ఆరోహణ క్రమం ఏంది, అవరోహణ క్రమం ఏంది, మాకైతే తెలియదు అంటే ఇక్కడ చూడండి చెప్తాను నేను. రైట్, సింపుల్ 1 నుంచి 6 సంఖ్యల వరకు ఇట్లా రాసుకోనువు. సో ఇలా రాసుకొని ఇది రైట్ ఇలా వేసుకోవాలి దీనిపైన రైట్. సో ఇలా 1 నుంచి 6 వరకు అలా వేసుకొని ఇక్కడ కింది నుంచి పైకి పోయేది, 6 వరకు వెళ్ళేది ఆరోహణాన్ని గుర్తుపెట్టుకో రైట్. ఇలా లేదు అంటే గనక మనకు 6 నుంచి పైన 6 రాయి, తర్వాత 5 రాయి, సో ఈ విధంగా, సో కింద 4 రాయి, ఇట్లా కింది వరకు వచ్చేసిందంటే ఇది అవరోహణ క్రమం అంట. అంటే ఇక్కడ చూడండి రైట్, 3 to 1 వరకు అనమాట రైట్. అంటే ఎక్కువ నుంచి తక్కువకి వచ్చేది మనకి ఇక్కడ చూసినట్లయితే అవరోహణ. సో మనకు తక్కువ నుంచి ఎక్కువకి వెళ్ళేది ఆరోహణ క్రమం అని గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్, ఇందులో అదే విధంగా మనకు బిట్స్ అడిగేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. సో ఉత్తరప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, సో ఎక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు ఉమ్మడి ఆంధ్రాలోని జిల్లాలు, ఇవి మనకు అవసరం లేదండి. సో ఎక్కువ అయితే మనకప్పుడు 2011 ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్ర ఉంటే మనకప్పుడు జనాభా లెక్కల ప్రకారం అయితే, సో మేబీ వాటి గురించి అడిగినా అడగొచ్చు ఒకసారి అయితే చూసుకోండి. ఇప్పుడు మనకు తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఎక్కువ జనాభా ఉన్నటువంటి జిల్లా ఏది, తక్కువ జనాభా ఉన్నటువంటి జిల్లా, వాటి గురించి మీరు సపరేట్గా ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి, వేరే మెటీరియల్ అనేది చూడండి రైట్. ఇక తక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలు సిక్కిం, మిజోరాం, అరుణాచల్, ఇటు ఎక్కువగా ఉన్నటువంటి మరి అక్కడ రాష్ట్రాలు చూసినట్లయితే మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, బీహార్. సో వీటిల్లోకి వెళ్ళి ఖచ్చితంగా బిట్స్ వస్తాయండి, 100% ఇవన్నీ చూసుకోవాలి మీరు. కేంద్రపాలిత ప్రాంతాలు ప్రాంతాల్లో చూసినట్లయితే తక్కువ జనాభా ఎక్కడెక్కడ ఉన్నది, ఎక్కువ జనాభా ఎక్కడెక్కడ ఉన్నది, అవన్నీ చూసుకోవాలి. జనసాంద్రత కూడా, జనసాంద్రత ఎక్కువగా గల రాష్ట్రాలు బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ. కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చి న్యూఢిల్లీ, చండీగఢ్, పుందుచేరి. తర్వాత జనసాంద్రత తక్కువగా ఉన్నటువంటివి అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, సిక్కిం. సో ఈ విధంగా స్త్రీ నిష్పత్తి ఎక్కువ తక్కువ, అక్షరాస్యత ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు, తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు, స్త్రీల అక్షరాస్యత ఎక్కువ గలవి, స్త్రీల అక్షరాస్యత తక్కువ గలవి, ఈ విధంగా మీరు ప్రతిదీ చూసుకోవాలా. అలాగే తెలంగాణ జనాభా సంబంధించి తెలంగాణ జనసాంద్రత వెరీ వెరీ ఇంపార్టెంట్, స్త్రీ పురుష నిష్పత్తి వెరీ వెరీ ఇంపార్టెంట్, తర్వాత అక్షరాస్యత రేటు. సో మీరు అక్కడ భారతదేశం గురించి సంబంధించి ఏ అంశాలు అయితే చూసుకుంటారో అవే అంశాలు మళ్ళీ తెలంగాణకు సంబంధించి మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదన్నమాట. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి, ఖచ్చితంగా మనకు 2 మార్కులు అయితే డెఫినెట్లీగా వస్తాయన్నమాట. సో దీంట్లోకి వెళ్ళి, సో ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి బిట్టు పడేటటువంటి అవకాశం ఏదైతే ఉందో, సో జనసాంద్రత అన్నం, జనసాంద్రత గురించి డైరెక్ట్గా నెంబర్ అడగడం అంటే ఎక్కువ శాతం ఒక్కొక్కసారి అట్లా అడిగేటటువంటి ఛాన్స్ అయితే ఉంది, కానీ అది ఒకవేళ అడగకపోతే గనక ఇట్లా అడుగుతాడు, 1 చదరపు కిలోమీటర్కు నివసించే సగటు జనాభాను జనసాంద్రత అంటారు. అయితే దీన్ని ఎట్లా కొలుస్తారు అంటారు, జనసాంద్రత ఇజ్ ఈక్వల్ అంటాడు మొత్తం జనాభా డివైడెడ్ బై మొత్తం విస్తీర్ణం చదరపు కిలోమీటర్లలో. ఇది గుర్తుపెట్టుకోవాలా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో చాలా ఎగ్జామ్లలో ఇలాంటి బిట్స్ అడిగారు కూడా. ఓకేనా, తర్వాత తెలంగాణలో నేను చెప్పాను కదా జనసాంద్రత అధికంగా గల జిల్లాలు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి. సో జనసాంద్రత తక్కువ గల జిల్లా చూసినట్లయితే మూలుగు, కొమరంభీం, ఇవన్నీ చూసుకోవాలా మీరు. స్త్రీ నిష్పత్తి కూడా ఏ జిల్లాలో ఎక్కువగా ఉంది, ఏ జిల్లాలో తక్కువగా ఉంది. సో ఓకేనా, సో ఇట్లా అటు భారతదేశానికి సంబంధించి ఇటు తెలంగాణకు సంబంధించి జనాభా లెక్కలకు సంబంధించినటువంటి వివరాలు చాలా క్లియర్ కట్గా తెలుసుకోవాలా రైట్. ఇంకొక బిట్టుబడేటటువంటి అంశం ఇక్కడ చూడండి, అక్షరాస్యత రేటు. అక్షరాస్యత లెక్కింపులో ఎన్ని సంవత్సరాలు పైబడిన వారిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు అని చెప్పేసి ఇస్తారు మీకు అక్కడ, 6, 7, 8, 5 అని ఇస్తారు, కన్ఫ్యూజ్ కావద్దు, 7 సంవత్సరాలు పైబడిన వారిని మాత్రమే లెక్కిస్తారనమాట. సో అక్షరాస్యత రేట్ అనేది ఇజ్ ఈక్వల్ అంటాడు ఇక్కడ కూడా. సో అక్షరాస్యుల యొక్క సంఖ్య 7 సంవత్సరాలు పైబడిన జనాభా ఇంటూ 100 అనేది. సో ఇది కూడా బిట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట రైట్. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇంకా చెప్పాం అక్షరాస్యత రేటు ఎట్లా ఉంది మరి అట్లా మన భారతదేశంలో అండ్ తెలంగాణలో ఉన్నట్టు చూసుకోండి. తర్వాత ఆరోహణ అవరోహణ క్రమం, ఏ అంశం చదివినా సరే మీరు ఆరోహణ అవరోహణ క్రమంలో అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, గురుకులాల్లో చూసినట్లయితే షెడ్యూల్ కులాల జనాభా వివరాలు అడిగారనమాట. ఎక్కువగా ఏ యొక్క రాష్ట్రంలో ఉన్న ఏందనేది అక్కడ అడిగారు. సో మన యొక్క తెలంగాణలో చూసినట్లయితే ఏ జిల్లాలో ఎక్కువగా షెడ్యూల్డ్ కులాల జనాభా ఉన్నది, అలాగే షెడ్యూల్ తెగల జనాభా ఉన్నది. సో వాటి యొక్క మొదటి స్థానాలు చివరి స్థానాలు ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయి వరుస క్రమంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉన్నది. సో ఇట్లాంటి బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు జనాభాకు సంబంధించినటువంటి అంశాలు ఎలా ఇచ్చినా సరే మనము ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదువుకొని పోతే కనుక ఖచ్చితంగా మనం ఈ బిట్స్ అయితే చేయగలుగుతాం అనమాట. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.